నమస్తే సార్. నమస్తే సార్. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు, సో మొన్న వచ్చిన సినిమాలు వరుసగా ఏవైతే ఉన్నాయో, భవంత్ కేసరి కావచ్చు, అంతకుముందు వీరసింహారెడ్డి, అలాగే అంతకుముందు చూసుకుంటే అఖండ, సో వరుసగా హ్యాట్రిక్స్ కొడుతూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుపోతున్నారు. అంటే కుర్ర హీరోలను కూడా మించిన పవర్ఫుల్ ప్యాక్తో మంచి మంచి సినిమాలు తీస్తూ కూడా అందరినీ ఇట్లా జోష్ చూపిస్తున్నారు, అలాగే హ్యాట్రిక్ హిట్ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సో ఇదంతా కూడా మాట్లాడుకుంటే, అయితే ప్రస్తుతం కుర్ర మీసాలు, అలాగే ఒక ఇంకా జుంపాల జుట్టుతో కొత్త లుక్లో కనబడుతున్నారు మనకి, అది కూడా మనకి ఒకటి బయటకు అనేది అయితే వచ్చింది. ఇది మళ్ళీ ఏ సినిమా గురించి అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది అందరికీ ఉన్న డౌట్. ఆడే వరుసగా చేస్తూ ఉన్నారు, మంచి ఫామ్లు ఉన్నారు బాలయ్య బాబు, అలాగే మళ్ళీ ఒక కొత్త గెటప్లో కనిపించేసరికి ఇది ఏ సినిమా కోసం అన్నట్టు కూడా ఇలా అనిపిస్తూ ఉంది. అసలు ఈ ఏ సినిమా గురించి, అసలు ఈ సినిమా పేరేంటి, దీని గురించి ఏం చెప్తారు? చిరంజీవి వర్సెస్ బాలయ్య అని ఫ్యాన్స్ మధ్యలో ఎప్పటి నుంచో ఒక ఇది ఉంది. వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి టైంలో ఇంకా చాలా ఎక్కువైంది. అఫ్కోర్స్ గతంలో కూడా వీళ్ళిద్దరు కలిసి సినిమాలు చేసిన, అంటే ఐ మీన్ ఏకకాలంలో విడుదలైన సినిమాలు ఉన్నప్పటికీ లాస్ట్ సంక్రాంతి నుంచి ఈ ఫైట్ కొంచెం చాలా ఎక్కువైంది. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అన్నట్టుగా కొంచెం వెళ్తుంది. సరే, ఈ విషయాన్ని లాస్ట్కి మాట్లాడదాం. ఇంతకీ ఆ సినిమా ఏంటో తర్వాత చెప్తా. ముందు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, బాలయ్య 108 సినిమా ఏంటి, మన భగవత్ కేసరి. సో భగవత్ కేసరి సినిమా గురించి ఆల్రెడీ మనము ఎప్పటి నుంచో ఎదురు చూసాము, రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ సాధించింది, ఆ సినిమా కూడా చాలా బాగుంది. ఇప్పుడు రేపు ఎల్లుండి సక్సెస్ మీట్ కూడా ఉంటుంది, పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో అఖండ తర్వాత, వీరసింహారెడ్డి తర్వాత, భగవత్ కేసరి ఇలా హ్యాట్రిక్ విజయం అందుకున్నందుకు ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రజెంట్ మరి 108 అయిపోయింది, 109 సంగతి ఏంటి అనే టైంలో అటు ఎలక్షన్స్ అండ్ ఇటు సినిమా సమన్వయంగా పాటిస్తూ కొంచెం ఏదో ఇబ్బందికరంగానే ఉంది అనే సిచ్యువేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఒక 6 నెలల వరకు అటు ఇటు చెయ్యాలి. సో ఇట్లాంటి క్రిటికల్ సిట్యువేషన్లో మళ్ళీ ఆయన పైగా అన్స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ వీళ్ళ భగవత్ కేసరి సినిమా యూనిట్ అంతా వచ్చి సందడి చేసింది, మనం చూసాం. అఖండ తర్వాత అన్స్టాపబుల్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. అన్స్టాపబుల్ ఒక మోస్తారు హిట్ అయితే, ఒక మోస్తారు అని ఎందుకనంటే సూపర్ హిట్ అయినప్పటికీ ఒక మోస్తారు అని ఎందుకనంటే, అన్స్టాపబుల్ 2 ఏదైతే ఉందో కంప్లీట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అదొక ప్రపంచం అని చెప్పుకోవాలి. అంతకు మించిన హిట్ షో ఇప్పటి వరకు ఏ దేశంలోనూ రాలా. మొన్న రామ్ చరణ్ తేజ అదేదో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆనందపడి అక్కడ న్యూయార్క్ వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ అమెరికా అని చెప్పేసి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను చాలా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పి అన్నిట్లోనే వేశాడు. బట్ దానికంటే కనీసం ఒక 100 రెట్లు ఎక్కువగా ఒక స్థానిక లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక అన్స్టాపబుల్ షో హిట్. అవన్నీ ఇంటర్నేషనల్ షోస్. ఏది ఓప్రా విన్ఫ్రే షో ఇంటర్వ్యూస్ అంటే వరల్డ్ వైడ్ పెద్ద ఇంట్రెస్ట్. ఒక ఆవిడ, ఒక నీగ్రో ఆవిడ కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తుంది ఓప్రా విన్ఫ్రే. ఆవిడ కంటే ఒక 13-18 ఇంతలు ఎక్కువగా అన్స్టాపబుల్ హిట్ అయింది పార్ట్ 2. సో అంత పెద్ద, అది ఒక రీజనల్ లాంగ్వేజ్. అంటే ఆ షో చూడని మనిషి లేడు అనుకోవాలి, అంటే అంతమంది చూశారు దాన్ని. సో అంత పెద్ద హిట్ షో అయిన తర్వాత బాలయ్య గారి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళాక ఆయన తీసే ప్రతి సినిమాలని అందరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఆయన ఏం చెప్తాడు, ఏదైనా మెసేజ్ ఇస్తాడేమో, ఆ మెసేజ్ ఏంటి, ఎలా ఉంటుందని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన డైలాగ్స్లో పవర్ఫుల్ డైలాగ్స్ ఏమేమి రాస్తారని ఎదురు చూశారు. అలాగే వీరసింహారెడ్డిలో ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా పొలిటికల్ పంచెస్ బాగా పేలాయి. నెక్స్ట్ భగవత్ కేసరితో ఆయన ఏం చెప్తాడు అనుకుంటే పొలిటికల్గా ఏమన్నా ఇస్తాడా అంటే అట్లా ఏం చేయలే. సమాజానికి కావాల్సిన ఒక అందమైన మెసేజ్ ఇచ్చాడు. అమ్మాయిలకు కావాల్సింది ఆడపిల్లలతో, అంటే మగవాళ్ళు ఆడపిల్లలతో ప్రవర్తించకూడని విధం, ఆడపిల్లలు కూడా ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏదన్నా ఇన్సిడెంట్ అయితే మీ అమ్మకు చెప్పండి, మీకు తెలిసి తెలియని వయసులో ఏదైనా ఉంటే అమ్మకు చెప్పండి అని చెప్పడం, అలాగే చిన్న చిన్న స్కూల్ పిల్లలకి సినిమా బాగా రీచ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఫ్రీ షోస్ ప్రదర్శించడం, అట్లా ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఈయన ఇప్పుడు ఒక లుక్ రిలీజ్ అయింది, బాలయ్య 110 సినిమా లుక్ ఇదే అని.
మరి 108 భగవత్ కేసరి అయినప్పుడు 110 లుక్ ఇది అయినప్పుడు మరి 109 ఏంటి? అవును, మా డౌట్ కూడా ఇదే. సో 109 సినిమా మీదనే ఆయన దృష్టి అంతా ఉంది. సగం అటు సగం ఎలక్షన్స్ అనే దాంట్లో ఉన్నారు. ఇంకా 110 వరకు ఆయన రాలా. కాకపోతే నేను ముందు చెప్పాను చిరంజీవి వర్సెస్ బాలయ్య ఫైట్ ఏదైతే ఉందో, చిరంజీవి గారు రీసెంట్లీ తన సినిమా 156 అనే సినిమాని యాక్చువల్గా 157గా తీసుకొద్దాం అనుకున్నారు వశిష్ఠ డైరెక్షన్లో, బట్ అది కొంచెం ముందు అవుతుంది, 156ే ఇదే ఫిక్స్ అయిపోయింది. సో ఆ సినిమా ఏదైతే ఉందో యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు, అనుష్క హీరోయిన్, ఈవెన్ నయనతార కూడా ఉంది అంటున్నారు. ఇంకెంతమంది ఉన్నారో మనకి ఇంకా తెలియదు. విశ్వంబర అనే టైటిల్తో ఒక అంటే ఒక బాహుబలి ఆ రేంజ్లో ఒక మంచి పీరియాడిక్ డ్రామాని తీస్తున్నామని చెప్పారు. పంచభూతాలు ఏదో చేతబడి ముగ్గు అవన్నీ వేశారు దాంట్లో టైటిల్లో చూసాం. సంథింగ్ ఏదో పీరియాడిక్ డ్రామాతో ఉంటుంది. పైగా వశిష్ఠ ఆల్రెడీ బింబిసారాతో కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు ఒక డైరెక్టర్గా, అండ్ బింబిసారా 2 కూడా ఆయన చేస్తారంటే ఇంకేవో కొన్ని వార్తలు. సరే, అదేమైనప్పటికీ హీ కెన్ డూ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ అని ఒక ఇది ఉన్నప్పుడు తను ఏదో సినిమా చేస్తున్నాడు. సో అట్లా ఇప్పుడు విశ్వంబర టైటిల్ బాగా ట్రెండ్ అయింది. ఈ టైంలో మేమెందుకు ఖాళీగా ఉండాలి, మరి బాలయ్యది కూడా ఏదో ఒకటి ధీటుగా దీనికి ఇవ్వాలి కదా అని చెప్పేసి గౌతమిపుత్ర శాతకర్ణిలో ఉన్న ఆయన స్టిల్స్ని తీసుకొని ఫ్యాన్స్ దాన్ని కొంచెం ఏదేదేదో మార్పులు చేర్పులు చేసేసి ఏఐకి కన్వర్ట్ చేసి ఇదే NBK110 సినిమా, ఇది ఇంకో పెద్ద పీరియాడిక్ డ్రామా బాహుబలి తర్వాత అసలు ఇంకా ఏ సినిమా లేదు, అసలు ఇదే సినిమా ఇక మీదట ఇదే బాగా ట్రెండ్ అవుతుంది ఇట్లాగే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ జస్ట్ ఏదో వాళ్ళ ఆనందం వాళ్ళది అట్లా పెట్టుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి బాలయ్య 110 సినిమాలు ఇలా ఉంటుంది, ఆ కొరమీసాలు ఆ జుంపాల జుట్టు అబ్బాబాబా అదిరిపోయింది స్టిల్ ఎంత బాగుందో అనుకున్నారు. నిజంగా బాగానే ఉంది, అయినప్పటికీ ఇంకా 110 క్లారిటీ రాలా. 109ే టైటిల్ కూడా ఇంకా పెట్టలేదు, ఒక దశలో ఉంది, జస్ట్ ఏదో ఒక రకంగా వెళ్తుంది. ప్రతి ఒక సినిమాలో కూడా మనం చెప్పుకుంటే ఒక గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఆయన కదా, బాలకృష్ణ గారు. అండ్ ఈసారి వచ్చిన జుంపాల జుట్టు అనేసి కొర్రమీసాలని కూడా చాలా కొత్త గెటప్లోనే కనబడుతున్నారు. సో ఆ కొత్త గెటప్ ఏదైతే ఉందో ది మార్ఫ్డ్ ఇట్ మన ఆ గౌతమిపుత్ర శాతకర్ణిలో ఉన్నటువంటి ఆ స్టిల్స్ని తీసుకొని వాళ్ళు కొంచెం మార్ఫ్ చేసి ఫ్యాన్స్ వాళ్ళకు అనుకూలంగా ఈ ఏఐ ద్వారా ఈ పిక్చర్స్ అయితే క్రియేట్ చేసి రిలీజ్ చేశారు. సో అది ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, అది సంగతి. ఓకే, సో మొత్తానికి మళ్ళీ ఒక సినిమాతో అయితే మళ్ళీ యాక్చువల్లీ 109ే ఇంకా క్లారిటీ రాలా. అలాంటిది 110కి నువ్వు పిక్చర్స్ ఎలా రిలీజ్ అవుతుంది, ఇంకా దాని క్యాస్టింగ్ డైరెక్షన్ ప్రొడక్షన్ ఏది ఫైనల్ అవ్వాలి, జస్ట్ మాటల దశలో ఉన్నాయి, వాళ్ళతో చేస్తాడు వీళ్ళతో చేస్తాడు అని ఉన్నాయి. యా ఇంకా రాలా. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ గారు సుకుమార్ గారు కూడా బాలయ్య గారితో పనిచేస్తారని ఒక వింత వార్త హల్చల్ చేస్తుంది. ఒకవేళ సినిమా ఒకవేళ క్యాస్టింగ్ అంతా కూడా స్టార్ట్ చేసే పనులు ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరిగే ఛాన్స్ ఉంటుంది అంటారు. మోస్ట్లీ అంతే కదా, బికాజ్ హీస్ బిజీ రైట్ నౌ. ఇన్ కేస్ మళ్ళీ గెలిచాడు అనుకో, దాన్ని చక్కదిద్దుకునే టైంలో ఇంకోటి ఉండదు. పైగా ఇప్పుడు టీడీపీ పార్టీకి చాలా కీలక దశలో ఉంది. సో ఈ టైంలో ఆయన సినిమాలు అవన్నీ చేయడు, కొంచెం చేస్తాడు బట్ కొంచెం టైం ఇస్తాడు ఒక కాస్త అటు ఇటుగా. సో 109కే ఇంకా పూర్తి దశలో మనకు క్లారిటీ రాకుండా 110 ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు, బట్ ఆ వైరల్ అయ్యే స్టిల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.